సేవ్ ట్రీస్, పేపర్ తక్కువ వాడండి, ప్లాస్టిక్ వస్తువులు వాడకండి, ప్లాస్టిక్ కవర్లు బ్యాన్ చేయండి, చెట్లను నాటండి, ఇలాంటివన్నీ దయచేసి స్టేటస్లుగా పెట్టుకోవడం వేస్ట్ అండి. మీరు ఫాలో కానప్పుడు ఎందుకు స్టేటస్లు పెడతారు? సరే, మీ హార్ట్ఫుల్గా చెప్పండి, మీరు ఎవరైనా ఎన్ని ప్లాంట్స్ నాటారు? ఇంట్లో డాబా మీద పెట్టుకునే పూల కుండీలు కాదండి, అంటే ప్లాంట్స్ అంటే మీ తర్వాత తరాల వాళ్ళకి దానివల్ల ఉపయోగం ఉండాలి. మన తాత ముత్తాతలు బీభత్సంగా నాటారు కాబట్టి ఈరోజు మనం కొద్ది గొప్ప ఆక్సిజన్ పీల్చుకోగలుగుతున్నాం. మీ తర్వాత తరాలకు ఉపయోగం ఉండాలి. మీ ఇంట్లో పెంచుకున్న పూల కండీలు ఉపయోగమే మీ తర్వాత తరాలకు. ఎంత దగ్గురభాగ్యమైన స్థితిలో ఉన్నామంటే పండగలు వస్తే మామిడాకులు కొనుక్కునే స్థితిలో ఉన్నాం మనం. ఒకప్పుడు చెట్లలోంచి కోసుకొని వచ్చి మన ఇంటి గుమ్మాలు కట్టుకునేవాళ్ళం. తగ్గిపోయినాయి. ఎవరు పెట్టుకుంటున్నారు మామిడాకు? మామిడి చెట్లు ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ ఒక్కరైనా పెట్టుకుంటున్నారా? మామిడి చెట్లు పెట్టుకోవట్లా. మామిడాకులు పండగలకు రోడ్ల మీద అమ్ముతున్నారు సిటీల్లో. దయచేసి సేవ్ ట్రీస్, ప్లాంటర్ ట్రీస్, చెట్లను నాటండి, ప్లాస్టిక్ వాడని బ్యాన్ చేయండి. ఇవన్నీ స్టేటస్లు కావాలని పెట్టుకోకండి. ఒకవేళ మీరు పెట్టుకునే పని అయితే దాన్ని ఫాలో అవ్వండి. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తుంటారు. మీరేం చేస్తున్నారు? మీ వంతుగా మార్కెట్కి వెళ్తారు, వాడు అన్ని చిన్న చిన్న పాలిథిన్ కవర్లు వేసిస్తాడు, మూటలు కట్టుకొని ఇంటి నిండా ప్లాస్టిక్. దాన్ని తగ్గించుకోండి. ఇంట్లో సంచి ఒకటి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళండి, అది ప్రెస్టీజ్. అక్కడికి పోయి వాడు ఇచ్చే కవర్తోనే మోసుకురావాలి. ఇంట్లో సచ్చేతిలో సంచి తీసుకెళ్ళండి. కవర్లో ఇండివిజువల్గా వేయమని చెప్పండి కూరగాయలని. ఇంటికి వచ్చి దేని దాన్ని సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో నీట్గా పెట్టుకోండి. అప్పుడు ఆ చిన్న ప్లాస్టిక్ కవర్ వాడకం తగ్గిపోతుంది. ఇవాళ రేపు గేటెడ్ కమ్యూనిటీలు విల్లాలు ఎక్కువైపోయినాయి. మీ విల్లాల్లోనే మామిడి చెట్లు నాటండి. ఆ బిల్డర్ నాటిన చెట్లే తప్ప మీరేమో నాటుతారా? నాటరు. మామిడి చెట్లు నాటండి, మారేడు చెట్లు నాటండి. కార్తీక మాసం వస్తే అందరికీ మారేడు దళాలు కావాలి పూజలు చేసుకోవడానికి, కానీ చెట్లు మాత్రం నాటరు. అలా మీరు చెట్లు నాటితే కొనుక్కునే పరిస్థితి రాదు కదా. ఒక జనరేషన్ మొత్తం సిస్టమ్ని, వ్యవస్థని వక్రీకరించి రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి చాలా అంటే చాలా దారుణమైన పరిణామాలు ఎదుర్కొంటున్నాము. కార్తీక మాసం వస్తే మారేడు దళాలు పూజా స్టార్స్లో కొనుక్కునే పరిస్థితి. ఇప్పుడు ఏ పండుగ వచ్చినా మామిడి ఆకులు, మామిడి చెట్లు, మామిడి కొమ్మలు కొనుక్కునే పరిస్థితి ఇది మన ఇదే. దయచేసి ఆలోచించండి. నేను ఏ ఒక్కరిని పాయింట్అవుట్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. ఆలోచించండి. ఆలోచించి మనవంతుగా మనం ఏం చెయ్యాలి? సొసైటీ అంటే దాంట్లో మనము భాగమే. మీ వంతుగా మీరు చేయండి. స్టేటస్లో పెట్టుకోవడం ఏవేవో పెట్టుకుంటుంటాం అవి కాదు. నేను ఈరోజు ఇన్ని చెట్లు నాటాను, పోనీ ఈ సంవత్సరంలోనే నేను చెట్లు నాటాను అది పెట్టండి. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 10 మంది నాటుతారు. మా ఇంట్లో నేను ప్లాస్టిక్ బ్యాన్ చేశాను, నేను చేతి సంచి తీసుకెళ్తున్నాను, ఇట్లాంటివి పెట్టండి. దాన్ని చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి అట్లీస్ట్ 100 మంది చూస్తే ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి మారితే చాలండి.